దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పరిస్థితి అదుపులోకి వచ్చింది అనుకున్న సమయంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కలవరపెడుతున్నాయి. దీంతో కరోనా కేసులు పెరగడానికి గల కారణాలు కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రేపు సమావేశం కానున్నారు ప్రధాని మోడీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం మధ్యాహ్నం 12:30కు ప్రధాని మోడీ సీఎంలతో మాట్లాడనున్నారు. करोना महामारी भारत को कंटीद कुनको तग्नटे तग्गी मल्ली पेरिगिन करोना तीव्रता तो प्रजलु भयांदोलन को गुरावुतुन्नारु. गडिचिन 24 गंटल्लो देशंलो 24,492 केसुलु नमोदु कागा मोत्तं केसुल संख्य 14,09,831 की चेरिंदि. ఒక్క రోజులోనే కరోనాతో 131 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 158,856 కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 10,27,543 గా ఉండగా యాక్టివ్ కేసుల సంఖ్య 223,432 కు చేరింది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇప్పటికే నాగపూర్లో సంపూర్ణ లాక్డౌన్ అమలు అవుతుండగా పలు పెద్ద నగరాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. కరోనా కట్టడికి నూతన గైడ్ లైన్స్ విడుదల చేసింది ఉద్ధవ్ సర్కార్. ఈ గైడ్ లైన్స్ ప్రకారం రాష్ట్రంలోని అన్ని మల్టీప్లెక్స్ రెస్టారెంట్లు హోటళ్లను 50% సామర్థ్యం మేరకు నిర్వహించాలని తెలిపారు అధికారులు. ప్రజలంతా మాస్క్ ధరించి సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. సినిమా హాళ్లు రెస్టారెంట్లకు విధించిన నిబంధనలు ఉల్లంఘిస్తే వాటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. करोना टीका తీసుకున్నప్పటికీ ఓ మంత్రికి కోవిడ్ టెస్ట్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గుజరాత్ మంత్రి ఈశ్వర్ సిన్హా పటేల్ కొద్ది రోజుల క్రితం కోవిడ్ వాక్సిన్ తీసుకున్నారు. అయితే ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మంత్రి తన ట్విట్టర్ పేజీలో వెల్లడించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలో కరోనా మహమ్మారిని నియంత్రించడం కోసం వాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఇప్పటివరకు భారత్ లో 3.29 కోట్లకు పైగా డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇవాళ ఉదయం 8 గంటల వరకు 3,29,47,432 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సోమవారం ఒకే రోజు 30,39,394 మందికి టీకాలు వేసినట్లు ప్రకటించింది. టీకా డ్రైవ్ ప్రారంభించిన నాటి నుంచి ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లు వేయడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియా పర్యటన ఖరారైంది. ఇండో పసిఫిక్ ప్రాంతం వైపు దృష్టి సారిస్తున్న ఆయన వచ్చే నెలాఖరులో భారత్ వస్తున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకొచ్చిన తర్వాత వాణిజ్య అవకాశాలను పెంచుకునేందుకు భారత్ను వేదికగా చేసుకుంటున్నారు బోరిస్. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలను వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా జనవరిలోనే భారత పర్యటనకు సిద్దమయ్యారు. కరోనా ఉధృతి పెరగడంతో పర్యటన రద్దు చేసుకున్నారు. బ్రిటన్లో కరోనా విజృంభణ కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రావడంతో భారత్ టూర్ను క్యాన్సిల్ చేసుకున్నారు. తెలంగాణ పసుపు రైతుల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఎన్నికలకు ముందు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ నేతలు రైతులను నిట్ట నిలువున ముంచారు. తెలంగాణ బీజేపీ నేతలు ఇచ్చిన హామీలు వట్టి మాటలేనని లోక్సభ సాక్షిగా తెలిపోయింది. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేసే అవకాశమే లేదని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల స్పష్టం చేశారు. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటుపై లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 50 రకాల సుగంధ ద్రవ్యాల పంటల అభివృద్ధికి ఒకే బోర్డు ఏర్పాటు చేశామన్నారు. నిజామాబాద్ లో ఇప్పటికే స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల పసుపు బోర్డు ఏర్పాటు ప్రతిపాదన కేంద్రానికి లేదన్నారు. కేంద్ర మంత్రి సమాధానంపై టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన పేరుతో ప్రత్యేక పోస్టల్ స్టాంపు రిలీజ్ చేయాలని కేంద్రాన్ని కోరారు టీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి. రాజ్యసభలో మాట్లాడిన ఆయన ఇప్పటికైనా కేంద్రం వెంకటరామిరెడ్డి సేవలకు గుర్తింపు ఇవ్వాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన భేటీ బచావో భేటీ పడావో పథకానికి వెంకటరామిరెడ్డి 85 ఏళ్ల క్రితమే అంకురార్పణ చేసిన విషయాన్ని సభలో సురేష్ రెడ్డి గుర్తు చేశారు. ఏపీ రాజధాని అమరావతి భూ కుంభకోణంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సీఐడి నోటీసులు జారీ చేసింది. భూ కుంభకోణం ఆరోపణలపై ఏపీ ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం అందించిన సమగ్ర నివేదిక ఆధారంగా నోటీసులు అందజేశారు. రాజధాని ప్రకటనకు ముందస్తు సమాచారంతో భూముల కొనుగోళ్లు చేసినట్లు మంత్రివర్గం తేల్చింది. క్యాపిటల్ సిటీ రీజియన్లో భూముల కొనుగోళ్లు జరిపినట్లు నిర్ధారించింది. బినామీ పేర్లతో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డ ప్రముఖుల జాబితాను మంత్రివర్గ ఉపసంఘం నివేదికలో వెల్లడించింది. బినామీలకు మేలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం రాజధాని సరిహద్దులపై నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
కోయంబత్తూరును దేశంలోనే ఉత్తమ నగరంగా తీర్చిదిద్దుతానని మక్కల్ నిధిమయం చీఫ్ కమల్ హాసన్ హామీ ఇచ్చారు. కోయంబత్తూరుకు తన మనసులో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఇక్కడ తనకు చాలా మంది మిత్రులు ఉన్నారని చెప్పారు. తన జీవితంలో ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో కీలకమైన సంఘటనలు ఇక్కడే జరిగాయని గుర్తు చేశారు. కోయంబత్తూరు నగరం దక్షిణ భారతదేశానికి మాంచెస్టర్ వంటిదని తెలిపారు. ఆ హోదా తెచ్చేందుకు కృషి చేస్తారని తెలిపారు. అందుకోసమే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని కమల్ చెప్పారు. డిఎంకె మాజీ అధ్యక్షుడు దివంగత కరుణానిధి పుట్టిన ఊరు తిరువానూరులో ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ మలివిడత ఎన్నికల ప్రచారాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. వేలాది మంది పార్టీ కార్యకర్తల నడుమ వ్యాన్లో ఆయన బయలుదేరి వెళ్లారు. తిరువారూరు, మర్నూర్గుడి, నన్నిలం నియోజకవర్గాల్లో రోడ్ షోలు జరిపిన తర్వాత తిరువారూరు దక్షిణ రథం వీధిలో ఏర్పాటైన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ నెల 17 నుంచి 19 వరకు సుమారు 45 శాసనసభ నియోజకవర్గాల్లో ఆయన సుడిగాలి పర్యటన జరిపి రోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఓట్ల వేట సాగించనున్నారు. డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తన ఆస్తుల వివరాలను పోల్ అఫిడవిట్లో ప్రకటించారు. 2024 కోట్ల విలువ చేసే భూమి, రెసిడెన్షియల్ భవంతులను స్థిరాస్తులుగా చూపించారు. చరాస్తుల విలువ 4.94 కోట్లున్నట్లు పేర్కొన్నారు. తన భార్య పేరిట 30,52,854 విలువ చేసే చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. 24.77 లక్షల విలువైన ఆభరణాలను ఆమె కలిగి ఉన్నట్లు పోల్ అఫిడవిట్లో పేర్కొన్నారు. తన చేతిలో 50,000 నగదు ఉందని, బ్యాంకులకు కానీ ప్రభుత్వ ఏజెన్సీలకు కానీ ఎలాంటి బకాయిలు లేవన్నారు. తన పేరుతో ఎలాంటి కారు లేదని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో పాగా వేసేందుకు సర్వశక్తులు ఓడుతున్న బీజేపీకి సొంత కార్యకర్తల నుంచి నిరసన సేగ తగిలింది. పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముందు ఆందోళన చేపట్టారు. పాతవారికి కాకుండా కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాల, సింగూర్, రైదిని, కానింగ్ పశ్చిమ నియోజకవర్గం సహా పలు స్థానాల్లో కొత్త వారికి టికెట్ ఇవ్వడంపై మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుదారులు నామినేషన్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న అసెంబ్లీలో ఓటు ప్రాధాన్యంపై అవగాహన కల్పించడానికి అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. కచ్చర్ జిల్లా ప్రధాన కేంద్రం సిల్చార్లో 8.13 కిలోమీటర్ల పొడవైన రంగోలీని తీర్చిదిద్దారు. డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారి కీర్తి జల్లి నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తేయాకు తోటల కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు అధికారులు, సైనిక సిబ్బంది పాల్గొన్నారు. ఓటింగ్లో పాల్గొనేలా ప్రజలను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కీర్తి జల్లి చెప్పారు. ఒడిశా అసెంబ్లీ సమావేశాలు హాట్ గా కొనసాగుతున్నాయి. సభలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసన తెలిపారు. ధాన్యం సేకరణలో ఆలస్యానికి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు సభలో ఆత్మహత్య యత్నం చేసిన బీజేపీ ఎమ్మెల్యే పాణిగ్రహి క్షమాపణ చెప్పాలంటూ అధికార బీజేడీ సభ్యులు నిరసనకు దిగారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.